సూపరింటెండెంట్ గారిని చూడాలి. ఖాళీ విడుదలై వెళ్ళిపోయాడు సార్. ఖాళీ విడుదలయ్యాడు ఎప్పుడు? ఇప్పుడే, ఇందాకే వెళ్ళాడు. అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఖాళీ విడుదలయ్యాడు, ఖాళీ విడుదలయ్యాడు, ఖాళీ విడుదల, ఖాళీ విడుదల, మరి ఖాళీ అన్న విడుదలయ్యాడు, మరి ఖాళీ అన్న విడుదల. ప్రభుత్వం ఎందుకుంది, లోపలికి వెళ్ళి తీసుకొస్తా. మా అక్క ఎక్కడ? ఎక్కడమ్మా? నువ్వు వెళ్ళిన వారం రోజులకే ఆ ఇల్లు తాళం పడింది బాబు. ఆ తల్లి ఎక్కడికెళ్ళిందో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. బాబు ఖాళీ, లక్ష్మిని ఎవరో వచ్చి తీసుకువెళ్ళారు. ఎవరో తెలియదు, ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు. బాబు మళ్ళీ నువ్వు మా కళ్ళ ముందుకు వచ్చావంటే మాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆ తలుపులు మూసి ఉంటే మా తలుపులు నీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. బాబు నువ్వు మాతోనే ఉండు బాబు. ఇదిగో లక్ష్మి భర్త అప్పుగా ఇచ్చిన డబ్బు, ఆనాడు నిండు మనసుతో ఇచ్చాడు. ఈనాడు మేము బాగానే ఉన్నాం బాబు. తీసుకో బాబు, నీకు దానం ఇస్తున్నాను అనుకో, నీ డబ్బు నీకు ఇస్తున్నాను. రా బాబు, మన ఇంటికి పోతానురా. బాబు ఖాళీ, ఎక్కడికి పోతున్నావు? జరిగిందంతా మర్చిపో. మనసిచ్చిన వాళ్ళ మధ్య బతికి గతాన్ని మర్చిపోగలుగుతావు. జరిగిందంతా ఓ పాత కథ, కరిగిపోయిందో కీలక, అంతా ముగిసిపోయింది. మిస్టర్ రాజారాం. ఏ విషయం? సొంత విషయం. ఏదైనా సరే మొదట అయ్యగారికి తెలియపరచాలి, ఆ తర్వాత వారు ఇష్టపడితే మీతో మాట్లాడతారు. చెప్పండి, ఎందుకు వారిని చూడాలి? ఎందుక?
వాడి ప్రవర్తన చూస్తేనే అర్థమవుతుంది. పగ తీర్చుకొని వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? డాడీ, ఏదో ఘోరం జరగకముంది. మనం జాగ్రత్త పడటం మంచిది కదా. ఏం డాడీ? మై డియర్ సన్స్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. డాడీ. ఏం డాడీ, అలా ఉన్నారు? ఏమి ప్రాబ్లం? నాకు ఇష్టమైందే ప్రాబ్లం. దెన్ ఓకే. నాకు ప్రాబ్లమ్స్ అంటే ఇష్టమే, కానీ ప్రాబ్లమ్స్ తెచ్చేవాళ్ళంటే నేను ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకు ఎవరంటే ఇష్టం లేదు? దట్ ఈస్ బిజినెస్, అది మాత్రం అడగ. ఓకే, నేను వస్తాను డాడీ.